फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल मंची वीडियो तो मी मुंदुकु वच्चानंडी वीडियो लो नेन एक्सप्लोर चेस्तुन्नानंडी प्रेस्टेज लो क्लियरेंस सेल पेट्टारन्नमाट 60% to 40% to 60% डिस्काउंट्स अनेदी रन अवुतुन्नायंडी सो प्रेस्टेज क्लियरेंस सेल नी नेन कवर चेसानु అండ్ ఇక్కడ కిచెన్ అప్లయన్సెస్ అన్నిటి మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే రన్ అవుతున్నాయండి. మనకి కిచెన్ అప్లయన్సెస్ అంటే మనందరికీ తెలుసు కదా, లేడీస్కి కుక్కర్స్, వెజిల్స్, నాన్ స్టిక్ పాన్స్, కుక్ గ్రైండర్స్, మిక్సర్స్, లైక్ వాటర్ హీటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద కూడా మంచి మంచి డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయండి. చూడొచ్చు మీరు ఇక్కడ ఇండక్షన్ ఇది ఉంటుంది కదా కుక్కరు, వాటి మీద ఇక్కడ డిస్కౌంట్ సేల్ పెట్టారనమాట. ఇవన్నీ వచ్చేసి మోడల్స్ అండి, ఇండక్షన్ గ్యాస్ అంటారు కదా. సో ప్రెస్టీజ్లో అంటే చాలా మంచి బ్రాండ్ అండి దీని. ఐ మీన్ లోకల్ బ్రాండ్స్ కంటే కూడా మనం మంచి బ్రాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ రన్ వస్తాయి, ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది క్లియరెన్స్ సేల్ కింద మార్చిలో ఎవ్రీ ఇయర్ మార్చిలో కండక్ట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే 50% అనేది డిస్కౌంట్ ఇచ్చేస్తారనమాట. ఇది చాలా మంచి టైం అండి, లేడీస్ కానీ ఇంటికి కావాల్సినవి ఏదైనా కిచెన్ అప్లయన్స్ కొనాలంటే ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇండక్షన్ కుక్కర్స్ అంటారు కదా, ఇండక్షన్ గ్యాస్ అని అంటారు, దాని మీద కూడా ఇక్కడ మంచి ఆఫర్ రన్ అవుతున్నాయండి. చూడొచ్చు మీరు దీని మీద మీకు ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి. మీకు ఇది 2000 అయితే 1100కి వస్తుందండి, 1170 రూపీస్కి ఆ ఇండక్షన్ గ్యాసెస్ మీద. అండ్ ఇది వచ్చేసి నేను మొదట అనుకున్నాను దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేసి, నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇది మనకి పొడి చెత్త తడి చెత్త అని చెప్పేసి డ్రై అండ్ వెట్ డస్ట్ని ఇలాగా సపరేట్ చేయగా వేస్తాం కదా, దానికి గాను ఇలాంటి దాన్ని డివైస్ని ఇక్కడ పెట్టారనమాట. అంటే మనం డ్రై చెత్త అయితే డ్రై దాంట్లో వేసుకోవచ్చు, వెట్ అయితే వెట్ వేసుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా దీన్ని డిజైన్ చేశారండి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు నేను ఎప్పుడు కూడా ప్రెస్టేజ్లో ఇలాంటిది చూడలేదన్నమాట, మొట్టమొదటిగా చూశాను. అండ్ అలాగే వచ్చేసి ప్రెస్టేజ్లో గ్యాసెస్ అండి, మంచి గ్యాస్ స్టవ్స్ వచ్చాయి ఇక్కడ చూడొచ్చు మీరు. కొంచెం సిరమిక్ టైప్ ఉందండి పైన అంతా కూడా, బట్ చాలా బాగున్నాయండి ఇవి. మనకి రెగ్యులర్గా బ్లాక్ అనేది బేసిక్ మోడల్లో చూస్తాం కదా, ఇక్కడ వచ్చి బ్లాక్ అండ్ వైట్లో వచ్చాయి, అలాగే కొంచెం లైట్ ఆరెంజిష్ పీచ్ కలర్లో వచ్చాయి అండ్ గ్రే కలర్లో వచ్చాయి. 3 బర్నర్ ఉంది, 4 బర్నర్ ఉంది. అలాగే అండి వీటిలో బేసిక్ మోడల్ కూడా ఉన్నాయన్నమాట, అంటే బేసిక్ మోడల్ అంటే 2 బర్నర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఓవరాల్ లుక్ అంతా మీరు చూడొచ్చండి. నేను ఇది షూట్ చేసింది నైట్ 9:00 అనమాట అండి. నేను దీన్ని మీ అందరి ముందు ప్రజెంట్ చేయాలని చాలా ట్రై చేశానండి, బట్ ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట, ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు, నాకు అస్సలు కుదరలేదు డే టైం వస్తే. సో ఫైనల్గా ఈవినింగ్ క్లోజింగ్ టైంలో 9:00కి పర్మిషన్ తీసుకొని షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి, మనందరికీ తెలిసిందే స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ అంటే 2 పొయ్యిలు ఉంటాయి కదా, 2 బర్నర్స్ అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ ట్యాగ్స్ అన్నీ దాని మీద ఉన్నాయండి, మీరు నోటీస్ చేయొచ్చు. ఇది కూడా 2 బర్నర్ అండి, 2 బర్నర్ గ్యాస్ స్టవ్ అనమాట ప్రెస్టీజ్లో. అండ్ ఇది వచ్చేసి మీకు వాటర్ హీటర్ టైప్ వస్తున్నాయి కదా, అలాగే కాఫీ కానీ టీ కానీ ఇలాగ హీట్ చేసుకుంటాం కదా క్యాట్లెట్స్ అనేసి, అవన్నమాట ఇవన్నీ. అంటే ఒకటి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి, ఒకటి వచ్చేసి అలాగా ఉన్నాయన్నమాట చూడొచ్చు. అండ్ ఇది మనం ఎక్కడ చూస్తూ ఉంటాము రెగ్యులర్గా, ఈవినింగ్ స్నాకింగ్లో యూజ్ చేస్తారు కదా బయట, ఫ్రెంచ్ ఫ్రైస్ వాటి మేకింగ్లో, అదనమాట అండి ఇది అది. అండ్ ఇదిగోండి దాని లోపల వచ్చేసి నెట్టెడ్ ఇది ఉంటుంది కదా జల్లెట్ టైప్. అండ్ వీటన్నిటి మీద ఎంఆర్పీలు ఉన్నాయండి, చూడొచ్చు మీరు నోటీస్ చేయొచ్చు క్లియర్గా. ఎంఆర్పీ అది 2000 సంథింగ్ ఉంటే 1300కి వచ్చింది అనమాట. అండ్ ఇది కూడా 1300 సంథింగ్ ఉంది, ఇది 650కో 680కో ఉందన్నమాట. మీకు లేబుల్స్ అన్నీ పైనే ఉన్నాయండి, కొన్నిటి మీద మిస్ అయ్యి ఉండొచ్చు బట్ మీకు వాళ్ళు బిల్లింగ్ సెక్షన్లో చెప్తారనమాట. బట్ మోస్ట్లీ అన్నీ అయితే ఫిల్టర్ అయిపోయినాయండి, మొత్తం అనేది సేల్ అయిపోయినాయి, హాట్ కేకుల్లాగా అయిపోయినాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఒక 70% మాత్రమే ఉన్నాయండి కిచెన్ అప్లయన్సెస్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఇది చూడండి, దీన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అండి, ఇంట్లో పూరి మేకింగ్ కానీ ఇంట్లోనే మనం ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి చేసి పెట్టాలంటే కూడా తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది అన్నమాట. సో
దాని మీద కూడా 50% డిస్కౌంట్ ఉంది. అలాగే ఇక్కడ కిచెన్ అప్లయన్సెస్లో పాన్స్ అనేది మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, కర్రీస్ ప్రిపరేషన్స్కి కానీ అన్నిటికీను, సో వాటి మీద కూడా మీకు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇది 12-10 rupees ఉంటే దీంట్లో హాఫ్ వేసుకోండి అంటే 600 అలా పడుతుంది అనమాట, 605 అలాగా. అలాగే స్టెయిన్లెస్ స్టీల్లో కూడా ఇలా వస్తున్నాయండి, కుక్కర్స్ టైప్ వస్తున్నాయి కదా, చాలా వాటి బేస్ కూడా అండి చాలా థిక్గా ఉంటుంది, మీకు ఏదైనా వంటలు చేస్తే కూడా మాడవన్నమాట త్వరగా, సో లైఫ్ కూడా చాలా బాగుంటుందండి, ఎక్కువ కాలం వస్తాయి. అండ్ ఇది కూడా చూడొచ్చండి మీరు, నాన్ స్టిక్ పాన్ ఇది అనమాట, ఏమంటారు అట్లకాడ, లైక్ అదనమాట దోశ పాన్ అంటారు కదా, దోశ పాన్ అదనమాట. సో చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ అదంతా కూడా. అండ్ ఇక్కడ క్లియరెన్స్ సేల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2017, 18, 19, 20 మోడల్స్ అన్నీ కూడా ఓల్డ్ అయిపోయి ఏ ఇయర్ కాయర్ కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటి కొత్త మోడల్స్ వచ్చిన తర్వాత పాతవన్నీ వాళ్ళకి స్టాక్ అంతా అలా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మార్చిలో, ఎవ్రీ ఇయర్ మార్చిలో క్లియరెన్స్ సేల్ అనేది పెట్టేసి వాటన్నిటినీ క్లియర్ చేస్తారనమాట. అండ్ దీని వీటి గురించి కూడా క్రాస్ చెక్ చేయడం జరిగిందండి, అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గ్రిల్లింగ్ పాన్ అంటారు కదా, మన ఫిషెస్ అలాంటివి గ్రిల్ చేసుకోవాలంటే పనికొస్తుంది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి, ఇప్పటికి కూడా మనం చాలామంది నాన్ స్టిక్తో పాటు స్టెయిన్లెస్ స్టీల్ కూడా యూజ్ చేస్తాం కదా, చాలా థిక్గా ఉందండి బోటం కానీ అదంతా కూడా, బాడీ చాలా నీట్గా ఉంది. సో ఇది కూడా మీరు ఎంఆర్పి చూడొచ్చండి 2695, అంటే దీంట్లో హాఫ్ వేసుకోవచ్చండి. అండ్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ టైప్ అన్నమాట కుక్కర్. అండ్ ఈ మార్చ్ అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్లో వచ్చేసి క్లియరెన్స్ సేల్ అనేది పెడుతూ ఉంటారంటండి, బట్ లొకేషన్ అనేది సేమ్గా ఉండదు. ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి March 5th to 11th వరకు మాత్రమే ఉంటుందట, మార్నింగ్ వచ్చి 10:00 నుంచి ఈవినింగ్ 8:00 వరకు, అంటే నైట్ 8:00 వరకు అనమాట. బట్ చాలా లేట్ అయిపోయిందండి, బట్ అట్లీస్ట్ నేను ముందు రోజు ఈరోజు చాలా గట్టిగా ట్రై చేసి ఇవన్నీ కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మార్చ్లో అయితే ఇది కండక్ట్ చేస్తారట, బట్ యూట్యూబ్ ద్వారాగా కానీ న్యూస్ పేపర్ ద్వారా కానీ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారట. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక కిచెన్ అప్లయన్సెస్ మంచి బ్రాండెడ్లో కొనాలని, మీరు మార్చ్లో క్లియరెన్స్ సేల్ పెట్టినప్పుడు మీరు కొనొచ్చు అన్నమాట. అండ్ ఇది కూడా వచ్చేసండి 3 sets, 3 ginnels ఇవి ఉంటాయి కదా సెట్ అన్నమాట, చాలా బాగుందండి స్టీల్ కూడా చూడొచ్చు మీరు. అండ్ కొన్నిటి మీద ఎంఆర్పీస్ మిస్ అయితే మాత్రం మీరు గమనించండి, అక్కడ మెన్షన్ చేసలేకపోవడం వల్లే నేను మీకు చెప్పలేకపోతున్నాను. అదర్వైజ్ మీకు అన్నిటి మీద ఈచ్ అండ్ ఎవ్రీ దాని మీద కూడా నేను ప్రైస్ ట్యాగ్స్ కవర్ చేశాను. ఇది కూడా అండి డస్ట్బిన్ లాగా అనమాట, అంటే డ్రై అండ్ వెట్ చెత్త వేసుకుంటాం కదా దానికనమాట. అండ్ ఇది వచ్చి లాడర్ అండి, మనం ఇంట్లో చాలా అలమర్లో పెద్ద పెద్ద ఐటమ్స్ ఏదైనా కిందకి తీసుకోవాలంటే కూడా మనం ఇంట్లో స్టూల్స్ యూజ్ చేస్తాం కదా, అలా కాని పక్షంలో మనం ఇది యూజ్ చేయొచ్చండి. ఇది 6 feet ఉంటుంది ఆల్మోస్ట్ లాడర్ వచ్చేసి. అండ్ ఇది కూడా అండి చూడండి, మీరు ఎంఆర్పీలో వచ్చేసి దాని మీదే మెన్షన్ చేశారు, ఇది 6000 అరౌండ్ ఎంతో ఉంటే 3000 చిల్లర అలా పడింది అనమాట. ఇది 6 feet ఉంటుందండి, 120 kgs అనేది బేర్ చేస్తుందట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై